హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. పాపా ఇక్కడ రా. బా, ఇప్పుడు వీళ్ళెందుకు పిలుస్తున్నారు? బీడి కొట్టు. సార్, నాకు బీడి అలవాటు లేదు సార్. బీడి అంటే సుట్టాలు కాదు, బయోడేటా. ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏడుస్తుంది రా. మమ్మీ బయోడేటా ఎవరికి చెప్పొద్దని చెప్పింది సార్. అరే అరే ఏడవకు ఏడవకు, ఇక్కడ రా. ఏడుకొచ్చున్నావురా? క్లాస్ సార్. ఎట్లొచ్చినావు? కార్లో సార్. కార్లో వచ్చినావా? ఎవరిదిరా కార్? అది మాదే సార్. ఆడోడు నేను దింపినోడు? మా డ్రైవర్ సార్. డ్రైవర్ కావాలా రా నీకు? డాడీ ఇచ్చి పంపించారు సార్. ఫోన్ కొట్టి, మీ అయ్యాక ఫోన్ కొట్టి తొందరగా. సార్ ఎందుకు సార్? కాల్ చేయరా సార్? వద్దు సార్. అడు తిరుగు, ఇటు తిరుగు. ఆ అమ్మాయిని చూడు, ఆ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి. సార్ మా డాడీకి తెలిస్తే తిడతారు సార్. చెప్ సార్. నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్. చెప్పరా. ఏందిరా డబ్బింగ్ చెప్పాలా? చెప్ప. చెప్పరా సార్? ప్లీజ్ సార్, వదిలేండి సార్. నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు, ఆగురా. అరే మీ ఇద్దరు ఇటు రండిరా. ఏం చదువుకున్నావు సార్? ఇంటర్మీడియట్ సార్, తెలుగు మీడియం. ఇంటర్మీడియట్? నీ తెలుగులో ఏమంటారు? నవ్వుతున్నావేం బ్రో? ఇట్రా ఫస్ట్, ఇట్రా. నువ్వు ఆ బటన్ ఏంటి? ఆ బటన్ పెట్టి ఫస్ట్. చెప్పరా. మధ్య తరగతి. ఆ క్యాప్ తీ, క్యాప్ తీ రా సార్. మా చాలా మధ్య తరగతి కుటుంబం సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్. మళ్ళీ ఏంటి నవ్వుతున్నావు? నాకు ఆన్సర్ రావట్లేదు అబ్బా. జాను, మై ఫ్రెండ్స్. హాయ్. హాయ్ హాయ్. మా ఫ్రెండ్స్ని పరిచయం చేసా కదా, మీ ఫ్రెండ్స్ని పరిచయం చేయొచ్చు కదా. ఏ, వీళ్ళు మన బ్యాచ్ కాదు కదా. ఏ పిచ్చా, బ్రోకర్లా కనిపిస్తున్నానా? నో సిస్టర్. అంటే మీరు మీ బ్రాంచ్ వాళ్ళ క్లైన్ వేసుకోవచ్చు కదండి, నాకెందుకు మధ్యలో? నా డ్రాఫ్టర్ పోయింది సార్. ఐ లాస్ట్ మై ఐడి కార్డ్ సార్. నా 5 క్యాల్సిల్ పోయినా సార్. ఇది ఆరోది సార్. అప్రాన్ సైజ్ సరిపోట్లేదని టైలర్కి ఇచ్చొచ్చాను సార్. సార్ నా రికార్డ్ ఎవడో కొట్టేశాడు, మళ్ళీ రాస్తున్నాను. ఇలా ఎన్ని ఎక్స్క్యూజెస్ ఇస్తాం కదా. ఇంతకీ మీరెన్ని డ్రాఫ్టర్స్, మీరెన్ని క్యాల్కులేటర్స్ పోగొట్టుకున్నారు? అరే ప్లీజ్ రా, ఏదో ఒకటి చెప్పరా. నీకు వచ్చింది ఏదో ఒకటి చెప్పరా, ప్లీజ్ రా. సార్ నాకు వచ్చి సార్, అన్నీ వచ్చి సార్. మీరు ఈజీ క్వశ్చన్స్ అడగట్లేదు సార్ మీరు. అరే ఈ రూమ్లో పాస్ అవుతాను కరెంట్, ఏసీనా డీసీనా అదన్నా చెప్పరా, ప్లీజ్ రా. ఇంతకంటే ఈజీ క్వశ్చన్ అడగలేను రా, ప్లీజ్ రా చెప్పరా. డీసీ సార్. అబ్బా ఎలా చెప్పారా సార్? బాగా ఆలోచించండి సార్, ఈ రూమ్లో ఏసీ లేదు కదా, అందుకే డీసీ సార్. నీకేం రావని నాకు తెలుస్తూనే ఉంది, అట్లీస్ట్ 3 చాప్టర్ల పేర్లని చెప్పరా. చాప్టర్ 1, 2, చాప్టర్ 3. సార్ సార్ ఇంకా వైవా చాలు సార్, ఎక్కువ చేసేస్తే మళ్ళీ వైవా షార్ట్ ఫిల్మ్ కాపీ అంటారు. థ్యాంక్స్ సార్. అరే హెచ్ఓడి వచ్చాడ్రా. హెచ్ఓడియా? జోకర్ రా. వీడు వీడు జోకులు. ఏ మీరు ఇంకా ఆపుతారా? చదవడం స్టార్ట్ చేయండి. కంబైన్ స్టడీస్ అని చెప్పారని చెప్పి పిలిచాను నేను. టెన్షన్ ఎందుకే, ఎగ్జామ్కి వెళ్లే ముందు గంట మాడితే చాలు, వరుణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గంట ముందు రాస్తే పాస్ అయిపోతా అనుకుంటున్నాడు కదా, ఈఎస్ ఎగ్జామ్ సప్లీ రాశాడు. మరి నువ్వేంట్రా? నేను పొద్దున మైక్రో జిరాక్స్ ఇచ్చొచ్చా, నా ఎగ్జామ్ సెట్. వీడు మైక్రో జిరాక్స్ పెట్టుకుని ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు కదా. మైక్రోస్ రాక్స్ లో ఆన్సర్ ఎక్కడుందో ఎత్తుకునే లోపల టైం అయిపోతుంది. మరి నువ్వు? నేను డ్రాప్. దిస్ ఫెలో. నేను డ్రాప్, కాంట్ హెల్ప్ హిమ్. యా ఒకటి జరుగుబే, అన్ని వీకినాయి మళ్ళీ. ఒకటి రెండు మూడు, ఓడి అబ్బా మూడు. ఏయ్
ఇవన్నీ ర్యాంక్లు అనుకుంటున్నారేమో. స్కూల్లో కాలేజ్లో ర్యాంకులు వస్తాయి, కానీ ఇంజనీరింగ్లో యూ హ్యావ్ ఆస్తులయ్యా. ఆస్తులు అంటే బ్యాక్లాగ్స్. ఏ జోన్స్ ఎన్ని పోయాయి? మంది ఆల్ క్లియర్. అన్ని పాసా? నీకు అలా అర్థమైందా? అన్నా 3-1 రిజల్ట్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళాలంటే ఎన్ని క్రెడిట్స్ ఉండాలన్నా? అడుగుతావు ఏంట్రా? అన్న అన్న ఏంట్రా? నేను అన్నలాగా అనిపిస్తున్నా? ఇంకోసారి అన్న అన్న అనుకో చూడు, అంటే అందరు తెలియాలా నేను రిటైన్ అని చెప్పేసి. అవును లైన్ ఏంటి పెద్దగా ఉంది భయ్యా. ఈరోజు ఏమన్నా మూవీ ఆడిషన్సా? ఆడిషన్స్. నువ్వు హీరో, తన హీరోయిన్. ఆడిషన్స్ కాదు భయ్యా, సప్లీ ఫీజు. లాస్ట్ డే ఇవాళ. షిట్, నాది M1 ఒక్కటే ఉంది. ప్లీజ్ కడతారా నాకు కూడా? ప్లీజ్. నావే 12 ఉన్నాయండి, నా వల్ల కాదు. 12 ఉన్నాయా? ఏ బోర్ కొడుతుందబ్బా, బయటికి వెళ్దామా? క్లాసెస్ ఉన్నాయి. బంక్ కొడదాం, బిగ్ డీల్. ఫైనల్ ఇయర్, ప్రాజెక్ట్ మార్క్స్ ఉంటాయి, అవసరమా? రే, నీకు 14 బ్యాక్లాగ్స్ ఉన్నారా? నీకు ఆ డైలాగ్ సెట్ కాదు. వెళ్ళావా? ఇలాంటి అమ్మాయి మన క్లాస్లో ఉంటే మనకు కూడా 90% అటెండెన్స్ ఉండేది కదా. ఈ అమ్మాయి నేను మీకు ఫస్ట్ ఇయర్లో పరిచయం చేశాను, గుర్తులేదా? అందుకే ఫస్ట్ ఇయర్లో యావరేజ్గా ఉందని చెప్పి లైట్ తీసుకోకూడదు. మరి నువ్వు అప్పుడు యావరేజ్, ఇప్పుడు యావరేజ్ కదే నిన్ను. హే గైస్, సో మీరందరూ చాలా రోజుల నుంచి బీటెక్ పైన ఏదో ఒక వీడియో చేయండి 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 అని అడుగుతున్నారు, కానీ మాకు కాలేజ్ దొరకలేదు అందుకని ఇంత లేట్ అయింది. బట్ ఫైనలీ బీటెక్ కష్టాలు వీడియో వీ మేడ్, అండ్ యు నో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్. ఇక్కడ అందరం, నేను బీటెక్ చదవలేదు యాక్చువల్లీ, అంటే ఏం చదువుకోలేదు అనుకుంటున్నారో, చదివాను కానీ బీటెక్ చదవలేదు. So these people helped me a lot in, you know, putting this script together, and it was so much fun. Ante we always have fun on the sets of Madhali, kani ee roju inka ekku fun nadedi endukante ekku mandu unnaru kabatti. And look at these amazing talented people around me. Say hi. Hi. Okay, thank you guys, thank you so much for helping me out. Welcome. See you all next Wednesday. Don't forget to subscribe.